టెక్నాలజీలో 5G విప్లవం స్టార్ట్ అయ్యి చాలా కాలమైంది. ఇప్పుడిప్పుడే 5G మొబైల్స్ భారత్లోకి వస్తున్నాయి. అయితే మన దేశంలో 5G టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ అప్పుడే 6G ముచ్చట్లు మొదలయ్యాయి. అవును, భారత్లోకి త్వరలోనే ఈ 6G టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఇంతకీ 6G టెక్నాలజీ ఎప్పుడు వస్తుంది, దీని స్పీడ్ ఎంత, స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే ఎంతో ఖరీదు. 2G నెట్వర్క్ కోసం గంటల తరబడి వేచి చూసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 3G 4G వచ్చింది, 5G కూడా వచ్చేస్తోంది. ప్రస్తుతం 4G నెట్వర్క్ ఫోన్లనే అంతా వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే 5G టెక్నాలజీ కూడా వస్తోంది. దక్షిణ కొరియా, చైనా, అమెరికాలలో ఈ 5G అందుబాటులో ఉంది. భారత్లో ఇంకా 5G సేవలు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు 5G ట్రయల్స్ చేస్తున్నాయి. అంతేకాదు, త్వరలోనే భారత్లోకి 6G కూడా అందుబాటులోకి రాబోతుంది. 6G సంబంధించిన పనులు ప్రస్తుతం మొదలయ్యాయట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించిందట. అన్ని దేశాల కంటే ముందే 6G టెక్నాలజీ అందిపుచ్చుకోవటానికి భారత్ 6G టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కానున్న ఈ టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు ఈ ఇన్నోవేషన్ గ్రూప్లో ప్రభుత్వం, అకాడెమియా, ఇండస్ట్రీ అసోసియేషన్, TSDSI సభ్యులుగా ఉంటారు. 6వ తరం సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయటానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వటంతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సహాయంతో ఈ టెక్నాలజీని రూపొందించబోతున్నారు. 2024 లేదా 2025 ఏడాది ప్రారంభంలో 6G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెట్వర్క్కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇది చాలా విభిన్నమైన నెట్వర్క్ అంటున్నారు నిపుణులు. ప్రజెంటేషన్ స్లైడ్ విషయంలో 6G వేగం 5G కంటే 50 రెట్లు ఎక్కువట. దీని వేగం ఏకంగా 1000 GBPS ఉంటుందని అంచనా. 6G నెట్వర్క్లో 6GB మూవీని కేవలం 51 సెకండ్లలో 1000 MB వేగంతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. జపాన్తో పాటు దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6వ తరం నెట్వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ నెట్వర్క్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2030 నాటికి ఇది మాస్ కమర్షియలైజేషన్ అవుతుందని భావిస్తున్నారు. 5G టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైతే 6G ఇంకెంత సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి మరి.